చిత్తూరు జిల్లా గంగవరం మండలం కొత్తపల్లి పంచాయతీ మంజునాథ కాలనీ చుట్టుపక్కల ఉన్న మామిడి తోటలపై గత రెండు రోజులుగా ఏనుగుల గుంపు పూత దశలో ఉన్న మామిడి తోటల్లో ప్రవేశించి మామిడి చెట్ల కొమ్మలను విరుస్తూ చెట్లను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 150 చెట్లను ఏనుగులు నాశనం చేశాయని వెంకటరామయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన మామిడి తోటను ఒక్కసారిగా ఏనుగుల గుంపు ధ్వంసం చేయడం బాధగా ఉందన్నారు. ఈ భూమే తమకు జీవనాధారమని, ఈ భూమిపై ఆధారపడి కుటుంబ జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వ అధికారులు తనపై దయ ఉంచి నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. చుట్టుపక్కల రైతులు మాట్లాడుతూ ఏ పంట వేసినా చేతికందే సమయానికి ఇలా ఏనుగులు వచ్చి నాశనం చేస్తున్నాయన్నారు. తమ ఇళ్లను కూడా ధ్వంసం చేశాయని, ఇక్కడ నివసించడానికి తమకు భయమేస్తుందని, రైతుల బాధలను అర్థం చేసుకుని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు. కనీసం 90 ఏళ్ళ నేను భూమి కన్నా ఉన్నాను, చెట్లు పెట్టాను, చెట్లు కంపెనీలు తీసేసినాయి. నాకు వేరే పిల్లకాయలు లేరు, భార్య బిడ్డ ఒక ఆడబిడ్డ ఉండదు. నాకు ఏ మార్గం లేదు, సెంటు భూమి లేదు, సదాపు చేసుకోవడం నాకు ఏ మార్గం లేదు. గవర్నమెంట్ సాయం చేయాలని కోరుతున్నా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు? 70 ఏళ్ళ నుంచి. ఈ మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి మీకు? 150 చెట్లు. ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టే? నేను కనీసం 35 ఏళ్ళు పైన చెట్లు పెట్టి. ఇప్పుడు ఎన్ని చెట్లు నష్టమయ్యాయి అనుకుంటున్నా? మొత్తం తోటంతా దుమ్ము అయిపోయిందండి. అధికారులకి తెలియజేశారా? తెలియజేసినాము, కానీ మాకు దయపెట్టలే వాళ్ళు. మేము చెప్పే తెలియజేసేది వాళ్ళు చేయలేము. మాకు ఈ కర్ణాల వల్ల మాకు ఫాల్ట్ అయినది, రెన్యువల్ వల్ల మాకు జరగలేదు. ఇప్పుడు ఎక్కడ లేని పరిస్థితులు కూడా మేము ఇంతమంది. మీరు దీన్ని నమ్ముకునే జీవనాధారం చేస్తున్నారు? అంతే అంతే, ఇంకేం మార్గాలు లేవు. సెంట్ భూమిలో నాకు బిడ్డలా ఉండే భార్య భర్త ఒక ఆడ బిడ్డ, వాళ్ళకి ఏ మార్గంలో ఈ భూమి పెడితే ఇది ఇవి ఇట్లా చేస్తూ ఉన్నాయి. రాత్రి అంతా ఇక్కడే ఉంటారా? అయినా వచ్చి వచ్చి గొంపలు దప్పేసినా ఈ పక్కన ఊర్లో అట్లా ఉండము కాసుకొని భూమి పెట్టలేకుండా వస్తే వస్తే ఖాళీ అయిపోయి. మాది గంగవరం మండలం పచ్చకల పంచాయతీ మంజునాథ కర్నిలో ఉంటాం మేము. మా తాత వాళ్ళు మా ముత్తాతల కాటి నుంచి మేము ఇక్కడే ఉండము. ఏదో ఈ వ్యవసాయము ఇట్లా చేసుకుంటూ ఉండము. వరి ఈ మామిడి చెట్లు అది ఇది చేసుకుంటూ ఉండము. ఈ ఒక 3 అడుగేళ్ళ నుంచి ఈ ఏనుగులు వచ్చి ఈ మామిడి చేస్తున్నాయి. అప్పుడు కొంచెం తక్కువ ఉండింది, కానీ చూసుకుంటూ ఉండే కొద్దీ ఎక్కువ చేస్తాండి. అవి ఇండ్లు పెరిగేది, ఈ మామిడి తావులు అంతా ఇచ్చేది, ఇట్లా చెట్లంతా ఇది మొత్తం చేస్తుండ. ఈ మామిడి అంతా చేస్తాను నేను. ఈ మామిడి అంతా వేచి చేస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు దేసేసి ఏదన్నా అర్థం చేసుకొని నష్టపరిహారం కట్టేస్తే బాగుంటుందండి.